అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావ్? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891012. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పిఠాపురంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పాత బస్టాండ్ వద్ద గల డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహానికి డాక్టర్ పిల్లా శ్రీధర్ జన సైనికులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ చేతుల మీదుగా మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ అణుపరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని బలమైన శక్తిగా ఎదగడానికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొనియాడారు. అబ్దుల్ కలాం జీవిత చరిత్రను నేటి యువత అలవర్చుకుని జీవితంలో ముందుకు సాగాలని సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లా శివశంకర్, పిల్లా ముత్యాలరావు, బత్తిన వీరబాబు, చక్రి, వాకపల్లె సూర్యప్రకాష్, చిన్ని, నిండికొండ రాజేష్, బొంతు నాగు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు. భారతదేశం గర్వించదగిన వ్యక్తి శ్రీ అబ్దుల్ కలాం గారు జయంతిని మనం సెలబ్రేట్ చేసుకోవడం, ఆయనకి పూలమాలతో సత్కరించడం నాకు సంతోషమే కాకుండా చాలా గర్వకారణంగా ఉంది. ఇటువంటి వ్యక్తి పుట్టిన దేశంలో నేను పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. అబ్దుల్ కలాం గారు ఒక పేపర్ బాయ్గా తన జీవితం మొదలుపెట్టి భారతదేశంలో అత్యున్నత స్థానమైన రాష్ట్రపతి స్థానానికి ఆయన వెళ్ళి ఆయన ఆ పదవికి న్యాయం చేకూర్చినందుకు, అదేగా అబ్దుల్ కలాం గారు అంటే మనందరికీ గుర్తు రావాల్సింది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఈరోజు మనం ఇంత టెక్నాలజీ ఏదైతే మన శాటిలైట్స్, రాకెట్ సైన్స్ ఇవన్నిటికి కూడా ఆ రోజుల్లో ఆయన చేసిన కృషి కారణం. మన అబ్దుల్ కలాం గారు పోఖ్రాన్లో ఆయన నిర్వహించిన అణుపరీక్షలు అంతర్జాతీయంగా అప్పుడు అత్యద్భుతంగా శాటిలైట్స్ నిర్వహించే అమెరికన్ శాటిలైట్స్ కూడా చిక్కలేకుండా ఆయన పరీక్షలు నిర్వహించాడు. ఇది మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. ఈ పరీక్షలు సక్సెస్ఫుల్గా అవడం వల్ల ఈరోజు భారతదేశం అంటే శాంతి విధానంలో ఏ విధంగా అన్ని దేశాలకి గర్వకారణమో అదేవిధంగా భారతదేశం మీద యుద్ధం చేయాలంటే భయం కూడా ఉంది. దానికి కారణం ఈరోజు మన దగ్గర ఉన్న న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ సైన్స్, ఈ టెక్నాలజీ రావడానికి కారణం ఆ రోజు ఆయన నిర్వహించిన అణుపరీక్షలు. అంతని ఉద్దేశించి యువతే మన దేశానికి వెన్నెముక అని ఆయన అనుకుని వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉన్న భావాలను బయటకు తీసుకురావడానికి, భారతదేశం కోసం వాళ్ళందరినీ ఉపయోగపడడం చేయడానికి ఆయన అనేక లెక్చర్స్ తీసుకున్నారు. మన కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోండి, ఆ కలలను నిజం చేసుకోవడానికి నిద్రపోకండి అని చెప్పిన వ్యక్తి మన కలాం గారు. ఇటువంటి వ్యక్తి పుట్టిన భారతదేశంలో నేను పుట్టినందుకు మరొకసారి మీ అందరికీ కూడా చాలా గర్వపడుతున్నానని చెప్తూ మధురాను రుచులకి మరచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస. కొంగొత్త రుచులతో, నోరు రుంచే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం. ఇండియన్, చైనీస్, తండూరి, పిజాస్ మరియు బర్గర్స్ తో పాటు ఎన్నో రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్, జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు, మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు, స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది. మా అభిమాన కస్టమర్ దేవుళ్లకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది. మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు, ఆదిమూలం సత్యనారాయణ. 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, మణికంఠ ఫుడ్ కోర్ట్, శ్రీ మణికంఠ కూల్ పాయింట్, తగరపు వలస మరియు పైడి భీమవరం.